ఓం శాంతి. ఈరోజు మురళి 4/12/2021 మీఠే బచ్చే దేహ అభిమాన్ తుమ్హే బహుత్ దుఃఖీ కర్తా హై ఇస్లియే దేహీ అభిమానీ బనో. దేహీ అభిమానీ బన్నే సే హీ పాపం కా బోజ ఖతమ్ హోగా. మధురమైన పిల్లలరా, దేహాభిమానం మిమ్మల్ని చాలా దుఃఖిగా దార్చేస్తుంది. అందువలన ఆత్మాభిమానిగా తయారవ్వండి. ఆత్మాభిమానిగా తయారైనట్లయితే ఆత్మాభిమానిగా తయారవ్వడం ద్వారానే పాపాల యొక్క బరువు సమాప్తి అవుతుంది. ప్రశ్న, సతీగమే సౌకారిక పద కిస్ ఆధార పర్ ప్రాప్త హోతా హై? సతీగంలో శావుకర పదవి, ధనికులు అనే పదవి ఏ ఆధారంతో లభిస్తుంది? ఉత్తర, శౌకార్ బంతే జ్ఞానకి ధారణకి ఆధార పర్, జ్ఞానం యొక్క ధారణ ఆధారం పైన శౌకార్లుగా తయారవుతారు. జో జితనా జ్ఞాన ధన ధారణ కర్తే ఓ దాన కర్తే ఉతనా ఓ శౌకర్ పద పాయేంగే, ఎవర్ వెళ్ళి బనేంగే. ఎవరు ఎంత జ్ఞానం ధారణ చేస్తుంటారో మరియు దానము చేస్తారో అంతవారు ధనవంతులు అవుతారు, సదా ఆరోగ్యవంతులు అవుతారు. ఏమవుతుంది? జ్ఞానం ధారణ చేసుకుంటే ధారణ చేసుకునే స్వయంలో ఇతరులకి దానం చేస్తూ ఉంటే శౌకర పదవి పొందుతారు. ఎవర్ హెల్తీగా కూడా ఎవర్ వెల్దీ జ్ఞానం ద్వారా సదా ఐశ్వర్యవంతులుగా తయారవుతారు. పడాయి పడిని ఒకటి పడాలి కాబట్టి చదువు చదువుకోవాలి మరియు చదివిస్తూ ఉండాలి. बाकी विश्व महाराजन बनने के लिए बहुत रॉयल सर्विस करनी है. इंका विश्व महाराजा कावाले चला रॉयल सेव चेयर सब खामिया निकाल देने, इंका लोपालनी तोलगिंचुकोवाली. पूरा देही अभिमानी बनना है, पूर्ति आत्माभिमानी का तारवाली विश्व महाराजा का कावाले. बड़े धैर्य और गंभीरता से बाप को याद करना है, చాలా ఓర్పుతో మరి గంభీరతతో బాబాను జ్ఞాపకం చెయ్యాలి మనం. గీత్, ది రజ ధర మనవ ది రజ ధర తెరే సుఖకే పరేదిన్ ఆయింగి. ఓర్పు వహించు మనవ, ఓర్పు వహించు, నీ సుఖ దినాలు వచ్చేస్తున్నాయి అని పాట. ఓం శాంతి. ఏ కిస్ని కహా, ఎవరు చెప్తున్నారు ఓర్పు వహించండి కొద్ది రోజులే అని? బాప్నే కహా బచ్చంకో ధీరజ్ ధర, బాబా చెప్పారు. పిల్లలరా, ఓర్పు వహించండి కొద్ది రోజులే. సారీ దునియాకు నిహి కహా, ఎవరికి చెప్తున్నారు బాబా? పిల్లలైన వారికి, ప్రపంచం అంతటికి చెప్పట్లేదు బాబా. బల్ బచ్చితో సప్పి హే పరంతో సత్ బయటతో నిహి హే. ప్రపంచమంతా బాబా పిల్లలే, కానీ అందరూ బాబా ఎదురుగా వచ్చి కూర్చోలేదు కదా. ఇప్పుడు బచ్చే హీ జాంతి హే బరోబర్ ఏ దుఃఖధామ్ బదలి హో రహా హే సుఖధామ్ కెలి హమ్ పడ్ రే వా శ్రీమత్ పర్ చల్ రహే. పిల్లలే తెలుసుకున్నారు కదా, నిజంగా దుఃఖధామం ఇప్పుడు పరివర్తన అవుతుంది. సుఖధామం కోసం మనం చదువుకుంటున్నాము, శ్రీమతం పైన నడుస్తున్నాము. బచ్చంకు ధీరజ్ బి దేతే వస్తమే సారీ దునియాకు గుప్త ధీరజ్ మిల్ రహా హే. పిల్లలకు ఓర్పు కూడా ఓదార్పు కూడా ఇస్తూ ఉన్నారు బాబా కొద్ది రోజులే ఆగండి అని. వాస్తవానికి ప్రపంచానికి కూడా గుప్తంగా ఈ ఓదార్పు బాబా ఇస్తున్నట్టే. తుమ్ సమస్తే హం సమ్ముఖ సుంతే సప్త సుంతే, కాకపోతే సమ్ముఖంగా మనం వింటున్నాం, మనల్ని బాబా ఓదారుస్తున్నట్టు మనకు ఫీలింగ్ ఉంటుంది. మిగిలిన వాళ్ళు వినడం లేదు, గుప్తంగా వాళ్ళకు కూడా వర్తించేది ఈ బాబా ఇస్తున్న ఓదార్పు. ఏ బేహద్గా బాబి బేహద్గా దుఃఖార్త సుఖకర్త హై, దుఃఖార్కర్ సుఖకర అస్తపతార్త హై. అనంతమైన తండ్రి, అనంతమైన దుఃఖహర్త సుఖకర్త బాబా, దుఃఖాలు హరించి సుఖం యొక్క మార్గం చూపిస్తున్నారు. తుమ్కో జబ్ సుఖ హోగా,
तो दुख का नाम नहीं हो सकता। सुख की दुनिया को सत्य, दुख की दुनिया को कलयुग कहा जाता है। एपड़ते सुखम अने दुखम यामे उपतर बाबा इपड़ सत्युगम सुखम या प्रपंच दुख प्रपंचम कलयुगम अटम ये भी बच्चे ही जानते हैं। सत्युगम में संपूर्ण सुख है, सो भी सोलह कला संपूर्ण, जैसे चंद्रमा भी सोलह कला संपूर्ण होता है, फिर कला कम होते होते अमावास पर कितनी छोटी किनारी रह जाती हैं, प्राय अंधेरा हो जाता है। सत्युगम संपूर्ण सुखम अंटे पदहार कड़ संपूर्ण अंटर प्रति विषय में सुखम अंत संपूर्ण उ ఎలాగైతే చంద్రుడు కూడా పదహారు కళల సంపూర్ణంగా ఉంటాడు, తర్వాత కళలు తగ్గుతూ తగ్గుతూ అమావాస్య రోజు వచ్చేటప్పటికి ఒక చిన్న గీత మాదిరిగా మాత్రం మిగులుతాడు చంద్రుడు, ఇంకా మిగిలిందంతా అంధకారం అయిపోతుంది। సోలా కళ సంపూర్ణతో సంపూర్ణ సుఖపి హోగా, అలాగే మన ఆత్మలో కూడా పదహారు కళల సంపూర్ణం అంటే పౌర్ణమి చంద్రుని మాదిరిగా కంప్లీట్ స్టేజ్ లో ఉంటాం ప్రతి విషయంలో, అంటే సుఖము కూడా సంపూర్ణంగా ఉంటుంది అక్కడ। కలియుగమే సులకల అపూర్ణ తోపే దుఃఖపి హోతాయి, ఈసారి దునియాకు మాయ రూపి గ్రహణ లగ జాతా ఇస్లియ బాప్ కేతే తుమ్హారే మే జో దే అభిమానియ పేలే పేలే ఉన్కో చోడో। కలియుగలో పదహారు కళల అపూర్ణము అంటాం, సతీగలో పదహారు కళల సంపూర్ణము అయితే దానికి ఆపోజిట్ గా కలియుగంలో పదహారు కళల అపూర్ణము, దుఃఖం కూడా అంతే। అందుకే ఈ ప్రపంచానికి ఇప్పుడు మాయా గ్రహణం పట్టింది అని చెప్తున్నారు బాబా। అందువల్ల ఇప్పుడు బాబా చెప్తున్నారు మీలో ఏదైతే దేహ అభిమానం అనేది ఉందో దాన్ని ముందు విడిచిపెట్టండి గ్రహణం పోవాలి అంటే। ఈ దేహాభిమానం తుకు బో దుఃఖ దీతా, ఎందుకంటే ఈ దేహాభిమానం చాలా దుఃఖం ఇస్తుంది మీకు। ఆత్మాభిమాని రహోతో బాప్ కోపి యాద్ కర్ సకింగ్, అదే ఆత్మాభిమానిగా ఉంటే సుఖం ఉండడమే కాదు బాబాని కూడా జ్ఞాపకం చేయగలం మనం కదా। సుఖం యొక్క ఫీలింగ్ ఎలాగో ఉంటుంది ఆత్మాభిమాని స్థితిలో, కానీ బాబా స్మృతి కూడా కుదురుతుంది మనకి। దేహాభిమాన్ మీరేనేసి బాప్ కో యాద్ నీ కర్ సక్, దేహాభిమానంలో ఉంటే బాబా స్మృతి కుదరదు। ఏ ఆధకల్ప దేహాభిమాని ఇస్ అంతిమ జనమే దేహి అభిమాని బన్నేసే ఏక్ తో పాపం కా పూజ ఖతం హోగా ఆర్ ఫిర్ సోలా కల సంపూర్ణ సత్వ ప్రధాన్ బనేంగే। అర్ధకల్పం నుండి ఉన్న దేహాభిమానం ఇది, ఈ ఆఖరి జన్మలో ఆత్మాభిమానిగా తయారవడం వలన ఒకటి పాపాల పరువు సమాప్తి అవుతుంది, ఇంకా రెండవది పదహారు కళల సంపూర్ణంగా అంత సత్వప్రధానంగా తయారైపోతాం మనము। బహు దేహాభిమానికి బాత్కు భీ సమస్తే నహీ హే, చాలామందికి దేహాభిమానం అంటే ఏంటనేది కూడా అర్థం కావటం లేదు అని చెప్తున్నారు బాబా। మనిషి కొతుకి కర్త హీ హే దేహ అభిమాన్ పీచే హే ఆర్ వికార్, మానవుల్ని దుఃఖిగా తయారు చేస్తున్నదే దేహాభిమానము, దాని వెనుక ఇతర వికారాలు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు బాబా। దేహి అభిమాని బన్నేసి ఏ సబ్ వికార్ చూడతే జాయింగే నహితో చూడటం ముష్కిలే, ఆత్మాభిమానిగా తయారైనట్లయితే ఈ వికారాలన్నీ తొలగిపోతాయి, లేకపోతే కష్టం ఈ వికారాలు తొలగడం। ఆత్మాభిమాని స్థితి తయారవ్వకపోతే వికారాలు మన నుండి బయటకెళ్ళడం కష్టం। దేహ అభిమానికి ప్రాక్టీస్ పక్కి హోగైతో అప్నికు దేహి అభిమాని సమస్తే హీ నే ఇస్మే సబ్ వికార్ దాన్ దేనా పడే, దేహాభిమానమే అలవాటైపోవడం వలన ఆత్మాభిమానిగా కావటమే లేదు పిల్లలు। జ్ఞానంలో వికారాలన్నింటినీ దానం ఇచ్చి నడవాలి మనం, దానికోసం ఆత్మాభిమాన స్థితి తప్పనిసరి ప్రయత్నం చేయాలి అంటున్నారు బాబా, అభ్యాసం చేయాలి। పేలే పేలే దేహాభిమాన్కు చూడనా హే కామ్ క్రోధ్ అది సబ్ పీచే ఆతే హే తుమ్హారా బాప్ వో హే, మొట్టమొదట దేహాభిమానం విడిచిపెట్టాలి మనము అని చెప్తున్నారు బాబా। వికారాలని వదలాలంటే ముందు దేహాభిమానం విడిచిపెట్టాలి, తర్వాత కామక్రోధాలు ఇవన్నీ వెనుక వచ్చేవి వాటిని వదలాలి దేహాభిమానం తర్వాత।
तुम्हारा बाप वो है देहाभिमान के कारण लौकिक बाप को ही बाप समझते आए हैं। मी असल तंड्री शिव बाबा का देहाभिमान कारण लौकिक तंड्रे तंड्रकू वेवरकूर। अब मुख्य बात यह हम पावन कैसे बने, पतित दुनिया में है ही सब पतित, पावन कोई हो नहीं सकते। अत मुख्यमैन विषय इकड़ मन आलोचे मेम पावन एला तारवाली अने आलोची पतित प्रपंच अंदर पतित पावन एवरू लेर अब्त बाबा। एक बापी जिसको पावन बनाकर खुशी खुशी से एक बाप ही सबको पावन बनाकर खुशी खुशी से वापस ले जाते हैं। और बाबा ये अंदर पावन तैयार चेसी खुशी खुशी तन तपाट अंदर इंटी तीसको वेत बाबा। अब तुम बच्चों को तो योग का चिंतन लगा हुआ है, इप्पुडु पिल्ललु मीकु बाबा तेलिसिन तर्वात एमनिपिस्तुंदि योगम योक चिंतने उंटुंदि कदा मीकु। जीतेजी मरना है देहाभिमान तोड़ना मन मरना जीवించి ఉండగానే మరణించాలి మీరు దేహాభిమానాన్ని విడిచిపెట్టటమే మరణించటం అంటారు। జీవిస్తూ మరణించడం అంటే జీవిస్తూ దేహంలో శరీరంలో జీవించి ఉన్నాం కానీ శరీర భ్రాంతి లేదు అన్నట్టు వదులుకోవాలి। హం ఆత్మ बाबा को याद कर पतित से पावन बन जाए। ये पावन बनने की युक्ति बाबा ने ही समझाई थी, अब फिर से समझा रहे हैं। आत्मा मन बाबा ने ज्ञापक चुस्कू पतित पावन तैयारवाली पावन अे युक्ति बाबा मन को चपेर इपड़ मरला चुप्त कलप कल फिर भी समझाएंगे कलपकल्प इदे युक्ति बाबा चुप्तार वी ने ज्ञापक चुस्कें। दुनिया भर में और कोई समझा नहीं सकता इलांट युक्ति प्रपंच इंकेवरू चपलेर। मूल बातें शिव को याद करने की सोबी जब यहाँ आकर बीके द्वारा सुने, क्योंकि दादे का वर्षा मिलना है तो बाप जरूर चाहिए जिस द्वारा मिले। मुख्यमैन विषय शिव बाबा ज्ञापक चुस्कटा बाबा अदी इकड़ बीके अखल द्वारा वी ज्ञा विंटर कदा अब बाबा ने ज्ञापक चुस्काली युक्ति विनी अलाकटे बीके द्वारा मरी इदाता ब्रह्म बाबा द्वारा फाइनपड़े वारसत्व दुर्कुतर बाबा। डायरेक्शन तो जरूर लेने हैं साकार द्वारा कबट्टी डायरेक्शन साकार ब्रह्म थ्रू शिव बाबा नीं डायरेक्शन डायरेक्ट ना शिव बाबा कनेक्शन मध्य मीडिएटर्स अवसर लेदे अवतुअार बाबा। बहुत बच्चे जो समझते हैं शिव बाबा से युग लग गए ब्रह्मा को छोड़ दे निन्नता बाबा एम चपार ब्रह्म बाबा नाम रूप चिंकोजु बाबा एम चुप्त शिव बाबा तो युगम पेटा मेम ब्रह्म बाबा ने वदलेम अंत अवतुअार बाबा। परंतु शिव बाबा से सुनेंगे कैसे, शिव बाबा ने विंटर ब्रह्म लेकते कहते हैं हमारा ब्रह्मा बाबा के साथ कोई कनेक्शन नहीं। अच्छा तुम अपने को आत्मा समझो, शिव बाबा को याद करो, घर जाकर बैठो, परंतु ये जो नॉलेज मिलती है सृष्टि चक्र की वह कैसे सुनेंगे अंटारंट बाबा तो ये ब्रह्मा बाबा तो मैं कनेक्शन ले शिव बाबा कदा असल वो सर मिम्मे मेरा आत्मा को शिव बाबा ने ज्ञापक चुस्को इंट्लो कुर्ची ज्ञानम सृष्टि चक्रम या ज्ञानमेंद अदेलांटार ब्रह्म एरक ये समझने बिना सिर्फ याद कैसे कर सकेंगे। रोजू वी ब्रह्म द्वारा बाबा विपचे ज्ञानम अर्थम चुस्कने स्मृति एला कुछगलर बाबा स्मृति एलागलर बाबा ज्ञा तो इन द्वारा ही लेना पड़ेगा, फिर कभी भी ज्ञा तो मिल नहीं सकता। ये ब्रह्म द्वारा ज्ञानमगर कदा बाबा चुप्तर अभी इपड़े तरवा एपड़ी ज्ञान दरक मल्ल युग में रोज नीने बाते बाप द्वारा ही मिलती है। बिना ब्रह्म और ब्रह्म कुमारियों के कैसे समझ सकेंगे, ये सब सीखना पड़े। रोजू क्रोत विषया बाबा द्वारा मन की लभिस्ने अभी ब्रह्म मरी ब्रह्म कुमारी मध्य एला ज्ञा अर्थम चुस्कर अब्तर बाबा। కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది బాప్కైతే జో ఘర్ బెట్కర్ పురుషార్థ్ కరి కర్మాతీత అవస్థకో పానీ కతో హో సక్తే ముక్తి మే జాయే। బాబా చెప్తున్నారు ఇంట్లో కూర్చుంటూ పురుషార్థం చేయాలి కర్మాతీత అవస్థను పొందే పురుషార్థం,
అప్పుడు ముక్తికి వెళ్ళగలరు మీరు అని చెప్తున్నారు బాబా. జీవన్ ముక్తి మే జానా సకే జ్ఞాన ధారణ కర్ ఆర్ దాన్ కరేంగే తో ధన్వాన్ బనేంగే. బాబా చెప్తున్నారు జీవన్ ముక్తిలోకి అయితే అందరూ వెళ్ళలేరు కదా అని చెప్తున్నారు బాబా. ఇంట్లో కూర్చొని బాబాని జ్ఞాపకం చేస్తే ముక్తికి వెళ్ళొచ్చేమో మీరు, జీవన్ ముక్తికి అయితే వెళ్ళలేరని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఎందుకు, జీవన్ ముక్తి అంటే స్వర్గం, స్వర్గంలోకి వెళ్ళాలంటే అందరూ కలిసి వెళ్ళాలి కదా. మీరు ఒక్కరు వెళ్ళేది కాదు కదా, మీరు ఇంట్లో కూర్చొని మీరు చేసుకుని మీరు ఒక్కరు స్వర్గానికి వెళ్ళి రాజ్యం చేస్తారా? పరివారం సంఘటన కూడా కావాలి కదా. కాబట్టి బాబా సమ్ముఖంగా వచ్చి సంఘటనలో ఫాలో అయితే అది జీవన్ముక్తి పదవి ఇస్తుంది, జీవన్ముక్తికి కూడా వెళ్ళగలరు. జ్ఞాన ధనం ధారణ చేసుకుని దానం చేస్తూ ఉంటే ధనవంతులు అవుతారు, లేకపోతే నిహితో ఎవరు వెళ్ళి కలిసి పనింగి. జ్ఞానం ధారణ చేయకపోతే సదా ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు అని చెప్తున్నారు బాబా. మురళి కవి ఆధార్ జరూర్ లేనా పడే పడైతో పడినీన. అందువలన మురళి యొక్క ఆధారం కూడా తప్పకుండా తీసుకోవాలి. శివ బాబాని జ్ఞాపకం చేసుకుంటున్నాను చాలు ఇది అనకండి, మురళి ఆధారం కూడా ఉండాలి, చదువు తప్పనిసరి చదువుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఏసే బహుత్ ఆయంగే సిర్ఫ్ లక్ష్య లేక జాయింగే ముక్తి మే. తుమ్ సబ్ మనుష్య మాత్ర కో సమ్జాతే హో కి తుమ్ సిర్ఫ్ బాప్ కో యాద్ కరో తో సత్వ ప్రధాన్ పవిత్ర బన్ జాయింగే. ఫిర్ జబ్ జ్ఞాన్ ధన్ లే తబ్ సతీగ్ మే శౌకార్ బనే, నహీ తో ముక్తి మే జాకర్ ఫిర్ భక్తి మార్గ్ కే సమయ్ ఆకర్ భక్తి కరేంగే. బాబా చెప్తున్నారు ఇలా చాలామంది వస్తారు, కేవలం లక్ష్యం అర్థమవుతుంది వాళ్ళకి. ఏంటి, జన్మలలో వచ్చాము, ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది అని ఆ లక్ష్యం, ఆహా ఇంటికి వెళ్ళడానికి తయారవ్వాలి మనం అనే లక్ష్యం ఒకటి బుద్ధిలో పెట్టుకుని ముక్తికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు బాబా. మీరైతే మానవ మాత్రులందరికీ చెప్తారు కదా, కేవలం బాబాను జ్ఞాపకం చేసుకుంటే మీరు సత్వప్రధానంగా పవిత్రంగా తయారైపోతారు అని. ఎప్పుడైతే జ్ఞాన ధనం మీరు తీసుకుంటారో సతీగంలో షౌకార్లుగా తయారవుతారు, లేకపోతే ముక్తికి వెళ్తారు, మళ్ళీ భక్తి మార్గం యొక్క సమయంలోని దిగి భక్తి చేస్తారు. జ్ఞానం ధారణ కాలేదనుకోండి వాళ్ళు సతీగం త్రేతయుగంలో రాలేరు, భక్తి మార్గంలోని దిగి భక్తి చేస్తారు అంటున్నారు బాబా. కిస్క కళ్యాణ్ కర్ణీయ సఖింగే కింకి మనుషుకు దేవత బన్నీకిలే జ్ఞాన్ జరువు చేయి. అంతేకాదు వర్తమానంలో కూడా ఎవరి కళ్యాణం చేయలేరు వాళ్ళకి రెండు మాట, ఎవరికైనా రెండు మాటలు చెప్పి. ఎందుకంటే మనుషుల నుండి దేవతలుగా మనం తయారవ్వాలన్నా, ఇతరులు మనం తయారు చేయాలన్నా జ్ఞానం తప్పకుండా కావాలి అన్నారు బాబా. జ్ఞాన సున్కర్ ఫిర్ సున్నా నా బి, జ్ఞానం వినాలి మన రోజు మరియు వినిపించాలి కూడా. ప్రదర్శిని మీద ఒక కితన మాతా మారితే ఫిర్ బి కిస్కి బుద్ధి మీ బయట్టా నీ ఆత్మ కితని చుట్టి బింది. ప్రదర్శినిలో ఎంత తల కొట్టుకుంటూ ఉంటారు కానీ ఎవరు బుద్ధిలో కూర్చోటం లేదు. మీరు ఎంతోమందికి చెప్తున్నా కానీ ఆత్మ ఎంత చిన్న బిందు కదా, హర్ ఆత్మకు అప్పనప్పన పాట మిలా హుహాయి ఎత్తు అభి జాన్ గయ్యే. ప్రతి ఆత్మకు వారి వారి పాత్ర లభించింది, ఇది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. స మనుష్య మాత్ర పాటదారి ఏ బనా బనాయ ఖేల్ హే పురాణి దుని యొక్క వినాశ బీ హూనా హే. మానవ మాత్రులందరూ పాత్రధారిలై ఉన్నారు ఇక్కడ, ఇది తయారు చేసి చేయబడి ఉన్న ఆట నడుస్తుంది. ఇందులో ఇప్పుడు పాత ప్రపంచ యొక్క వినాశనం కూడా అయ్యేది ఎదురుగా ఉంది అని చెప్తున్నారు బాబా. గయా హువా హే రామ్ గయో రావణ్ గయో కొయ్యి బీ జాయిగా పరంతో పచ్చంకు దుఃఖ్ నీ హో సక్త. గాయనం కూడా ఉంది, రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, అటువైపు కొద్దిమంది ఇటువైపు కొద్దిమంది మిగిలేరు అని గాయనం కూడా చేశారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుంది. రాముడు అంటే బాబా, బాబా వైపు నుండి ఉన్న కొద్దిమంది, బయట ప్రపంచం వాళ్ళు కొద్దిమంది మిగులుతారు వినాశనం అయ్యాక. రావణ వైపు కొద్దిమంది, రావణ వైపు కొద్దిమంది మిగిలేరని రాశారు రామాయణంలో. అదే ఇప్పుడు రాబోతుంది ఆ సీన్. కానీ ఏమైనా కానీ పిల్లలకి దుఃఖం కలగకూడదు అని చెప్తున్నారు బాబా. తమ జాంతీయ బనా బనాయ డ్రామాయ సబ్కా వినాశ్ హోనా ఏ కింగ్ క్వీన్ సాధు సంత్ సబ్ మరింగే ఫిర్ కోన్ బయట ఉనికి మిట్టి ఉటాయింగే.
బాబా చెప్తున్నారు మీరు తెలుసుకున్నారు కదా ఇది ఎప్పుడు ఫిక్స్ అయిపోయినటువంటి డ్రామా వినాశనం జరిగి తీరాల్సిందే ఉంది దాన్ని ఎవరు మార్చలేరు రాజవని రాణి అవని సాధు అవని సంతమని అందరూ చావాల్సి ఉంది వినాశనంలో బాబా పిల్లలైనా కానీ మనం బాబా పిల్లలైంది మనం చావకుండా ఉండిపోవడానికనైనా అవలేదు ఎలా ఉంటుందంటే ఆ సమయం ఎవరు ఎవరి మట్టి తీయడానికి ఉంటారు చెప్పండి అంటే దహనం చేసి ఆ బూడిద తీసుకెళ్ళి కలపటం ఎవరిదే ఎవరు ఎవరికి చేస్తారు అలా ఉంటుంది అంత కుప్పలు కుప్పలు ఆల్రెడీ కరోనాలోనే ఎక్స్పీరియన్స్ చేశారు కొంత ఇదొక రిహార్సల్ ఏ తో కిస్కా నామ బాలా కర్నేకెళ్ళి కర్తే ఇస్మే కోయి ఫాయిదా నీ రఖా మిట్టి ఉటానికి నాకు ఈ ఉనికి ఆత్మకు సుఖ మిల్తా హు ఇది ఎవరి పేరునైనా ప్రఖ్యాతి చేయటం కోసం ఫలానే వారి దహన క్రియలు చేసాము వారి బూడిద తీసుకెళ్ళి మేము ఈ నదులలో కలుపుతున్నాము అక్కడ కలుపుతున్నాము ఇక్కడ కలుపుతున్నాము ఇది అందరి మధ్య ఒక న్యూస్ పేరు ప్రఖ్యాతి చెందుతుంది వారిది అంతకు తప్ప ఇంకో లాభం లేదు ఆ ఆత్మకు కూడా దీని ద్వారా ఏం సుఖం దొరికేది ఉండదు అని చెప్తున్నారు బాబా వెళ్ళిపోయిన ఆత్మకు కూడా ఇది ఒక ఆచారం ఇక్కడ తయారైపోయింది ఇలాగా మనుషులతో భక్తి మార్గమే చోకుచు కర్తేసే బేసం చేసే ఏమీ తెలివి లేకుండానే అర్థం తెలియకుండానే అన్ని ఆచారాలు ఆచరిస్తున్నారు భక్తి మార్గంలో అభీ తుమ్కో బాప్ కితనా సెన్సిబుల్ బనాతే కానీ ఇప్పుడు బాప వచ్చే పిల్లలు మిమ్మల్ని ఎంత తెలివైన వారిగా తయారు చేస్తున్నారు గడి గడి ఇన్ చిత్రంకు ఆకర్దేక్నా చేయతో హమ్కో బాబా పడకర్ క్యా బనారే పరంతో కిస్కి తక్దీర్ మే నీతో అమల్ నీ కర్తే గడి గడికు చిత్రాలను ఎదురుగా పెట్టుకొని మీరు ఆలోచిస్తూ ఉండాలి బాబా మమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారు ఇలాంటి వారిని ఇలా తయారు చేస్తున్నారు అని కానీ అదృష్టం లేకపోతే అమలు పెట్టారు పిల్లలు ఈ పాయింట్స్ని అని చెప్తున్నారు బాబా బాబా బోధకు సంజా తేజస్పర అమలు కర్నా చేయే చాలా విషయాలు బాబా మురళిలో మనకు అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలు అమల్లో పెట్టాలి వాటిని అని చెప్తున్నారు బాబా బాప్ కా బచ్చా బన్కర్ సర్వీస్ నీ కర్ సక్తే బాప్ తో హే కళ్యాణ్ కారీ బాబా పిల్లలుగా ఏ సర్వీస్ చేయలేకపోతున్నారేంటి బాబా ఉండేదే కళ్యాణ్ కారీ మీరు కూడా అనేక మంది కళ్యాణం చేయాలి సర్వీస్ చేయాలి కయ్యి బచ్చతో బోతం కా ఆడే అకళ్యాణ్ కర్తే రీతే కొంతమంది పిల్లలు ఇంకా అనేక మందికి అకళ్యాణం చేస్తూ ఉంటారంట కళ్యాణం చేయలేరు కానీ అకళ్యాణం చేసేది కూడా ఉంటుంది కొంతమంది జిన్కి కొంచెం భావన భీ హోతే యహాకి లే ఉన్కి భావన భీ ఉడాదేతే ఎలా అకళ్యాణం చేస్తారంట వాళ్ళు జ్ఞానం బుద్ధిలో పెట్టుకొని ఎవరికైనా చెప్పి కళ్యాణం చేద్దామని ఉండదు అనేది రాదు వాళ్ళకి పోనీ కళ్యాణం చేయకపోతే అకళ్యాణం ఏదైనా చేయకుండా ఉండొచ్చు కదా సైలెంట్గా కానీ ఏం చేస్తారంట ఎవరైతే కొంచెం భావన పెట్టుకుని వస్తూ ఉంటారో ఈ యజ్ఞం మీద బాబా సేవ చేసుకోవాలి నేను బాబా జ్ఞానం మీద నడుచుకోవాలని అలాంటి వాళ్ళు భావన కూడా తెగ్గొట్టేస్తుంటారంట ఏవో పరచింతన మాటలు చెప్పి కొంతమంది వస్తుంటారు కానీ అందరికీ జ్ఞానం అర్థమవుతుంది అని ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ భావనను కూడా చెడగొడుతూ ఉంటారు అది అకళ్యాణం చేయడం కింద లెక్క కదా ఏసేసే వికరం బి కర్తే ఇలాంటి వికర్మలు చేసే పిల్లలు కూడా ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా భూతంకి ప్రవేశత హోతేన ఇస్లీ గాయన్ బి హే సద్గురుకి నిందక్ టోర్నా పై భూతాలు ప్రవేశించేస్తూ ఉంటాయి కదా అందుకే గాయనం కూడా చేశారు సద్గురు నిందకులు పదవి పొందలేరు అని ఎస్మి బాబ్ దాదా దోను ఆ జాతే నిరాకారికతో కొయ్యకొచ్చుకర్ నా సకే బాబ్ దాదా ఇద్దరు వచ్చేస్తారు సద్గురు నింద అంటే బాబ్ దాదా ఇద్దరికి నింద చేయించకూడదు నిరాకారుడికైతే ఎవరు ఏం చేయలేరులేండి శ్రీ బాబాకు ఉన్కో క్యా కేంగి ఏతో భక్తి మార్గమేకి ఏదైతే భగవాన్ హీ దుఃఖ దేతే సోబి ఆ జ్ఞాన్కి కారణ్ ఎస్ ఎ సమస్యతే బాబా చెప్తున్నారు అతనిని మీరు ఏమనగలరు చెప్పండి నిరాకారునికి నింద చేస్తే మీ ప్రాప్తి పోతా తప్ప అతనికి ఏమి మీరేమి చేయలేరు అంటున్నారు బాబా భక్తి మార్గంలో కూడా మీరు నిందలేసి మాట్లాడేవారు కదా భగవంతుడు ఏ దుఃఖాలు ఇస్తున్నాడు అన్నట్టు అజ్ఞానం కారణంగా అలా అనుకునేవారు మీరు అబుతో బచ్చే జాంతే అజ్ఞానవశ్ కితనా బాబ్కా తిరస్కార్ కర్తే ఇప్పుడు అర్థమవుతుంది అజ్ఞానంలో ఉండి ఎంత తిరస్కరించాం బాబా అని ఎన్ని మాటలు అన్నాము సకుని జో తమో ప్రధానికో సతో ప్రధాన్ బనాయి ఓర్హి ఉల్టీ మత దేతే హే కి పరమాత్మ సర్వవ్యాప్తి హే మనిషి కితన మూంజు జాతే హే
తమో ప్రధానం నుండి తమో ప్రధానమైన మానవులని సతప్రధానంగా తయారు ఎవరు లేరు ఇంకా ఉల్టా సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పి దూరం చేసే వాళ్ళు ఉన్నారు మనుషులు ఎంత సంశయంలో ఉన్నారు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఇటువంటి విషయాల ద్వారా అన్నారు బాబా సర్వవ్యాపియా లేకపోతే ఎక్కడ ఉన్నారు మనం ఏం పరందామలో జ్ఞాపకం చేయండి అన్ని నేర్పిస్తున్నా అంటారు మళ్ళీ కుక్కలో ఉన్నాడు పిల్లిలో ఉన్నాడు ఇది కూడా సర్వవ్యాపి అనే భావన కూడా నడుస్తూ ఉంటుంది तब कहते ब्रह्मा के तन में परमात्मा कैसे आ सकता है फिर किसके तन में आई कृष्ण के तन में आई तो फिर ब्रह्मा कुमार कुमारियाँ कैसे बने वो तो फिर दैवी कुमार कुमारियाँ बन जाएंगे इला बैठ भक्त चपे विषयल तो कंफ्यूजन उल्ल मन इकड़कू अर्थं का ब्रह्मतन परमात्म वस्तारा इला वस्तार अटर मरवर तन रही कृष्णुड़ तन रहा కృష్ణుడు తనువులోగానే వచ్చారనుకోండి బ్రహ్మ కుమారులు ఇలా తయారవుతారు దేవీ కుమారులు తయారవుతారు అప్పుడు కదా బ్రాహ్మణంతో జరూర్ బ్రహ్మ కుమారుడు కుమారి అహుంగి కానీ బాబా కావాల్సింది ఎవరు బ్రాహ్మణులే కదా ఇప్పుడు ఈ యజ్ఞం నడవాలి కొన్ని రోజులు బాబాని యజ్ఞం నడిపించే బ్రాహ్మణులు కావాలి బ్రాహ్మణుల్ని బ్రహ్మ కుమారులు అని అంటారు కదా ब्राह्मणों के बिना तो बाबा कुछ कर ना सके इसलिए इनका चित्र तो जरूर देना पड़े ये ब्रह्मा भी ब्राह्मण ही ब्राह्मणों लेकुं शिव बाबा ये चेयर काबटे ब्रह्म चित्र तपक चूपी ब्रह्म को ब्राह्मणुड़े उन्ना यज्ञा नड़प्चा के निमित्त डायरेक्ट देवत कृष्णुड़ तन वे देवतल तैयार से देवी कुमार इंका यज्ञ नड़पस्टर बाबा ब्राह्मणु उ कदा अंके ब्रह्मे वस्तार अला चपाली मैं एवरकना डा प्रजापिता ब्रह्म तो चये भारत में दिन प्रतिदिन ब्रह्म का साक्षात्कार घर बैठे भौतों को होता रहते वृद्धि होती जाएगी प्रजापिता ब्रह्म भारत देश उबार बाबा रोज रोज की ब्रह्म या साक्षात्कार इंटनी चाल मंद की जो उ चाल मंदिर वस्तार वृद्धि जो जिनका पाठ होगा तो फिर बहुत भाग्यंगे एवरके पात्र उवासी वालू परगल वस्तार चाल मंदिर अच्छा बाबा बहुत लोग समझते भगवान कोई रूप में होगा जरूर इपड़कूड चाल मंदिर इलांट विपरीत परस्थित प्रपंच तपकड़ा एदो रूप में भगवंत उड़ो अकूर बाबा साक्षात्कार भी परम पिता परमात्मा के सिवाय कोई करा नहीं सकता साक्षात्कार परमपिता परमात्म तप इंकू चेर अच्छा बाबा दिव्य दृष्टि दाता बाबाये कदा काबटे दिव्य दृष्टि अंत साक्षात्कार बाबाये इवगलर शिव बाबा ब्रह्म द्वारा ही स्थापना करते ज्ञान देते और ब्राह्मण धर्म भी रचते ब्राह्मणों का धर्म जरूर चाहिए शिव बाबा ब्रह्म द्वारा स्थापना चेस्तुन्नारु ब्रह्म द्वारा ज्ञानम विनिपिस्तुन्नारु ब्राह्मण धर्मानी रचिस्तुन्नारु शिव बाबा वच्चिनप्पुडु ब्राह्मण धर्म यॉक अवसरम चाला उंदी अन्नमाट ओहे ऊंशिते ऊंच प्रजापिता ब्रह्म तो बहुत ऊंचीना उनको कहेंगे नेक्स्ट गॉड सूक्ष्म वतन में दूसरा कोई तो है नहीं बाबा చెప్తున్నారు शिव बाबा उन्नतोन्नतमైన వారు प्रजापिता ब्रह्म నెక్స్ట్ ఉన్నతమైన వారు शिव बाबा తర్వాత అందుకే నెక్స్ట్ గాడ్ అని కూడా అంటారు ब्रह्म బాబాను सूक्ष्म वर्तन में दूसरा कोई तो है ही नहीं ब्रह्मा द्वारा स्थापना होगी बस ब्रह्म फिर देवता बन जाते सूक्ष्म वर्तन में इंकेवरू लेरू ब्रह्म द्वारा स्थापना जरगवलसी उन्नी ब्रह्म बाबा तीसुकुन्नारु ई ब्रह्मे इप्पुडु परिस्थायी सूक्ष्म लोकंलो उन्नारु तर्वात ईने देवता अवुतारु अंतकन्ना सूक्ष्म लोकंलो पर्मनेंट गा इंकेवर लेरु ब्रह्म ओक्करे उन्नारु मरि अक्कड चूपिस्तारु ब्रह्मपुरी विष्णुपुरी शंकरपुरी अनि अंटे अदि साक्षात्काराल कोसं भक्ति मार्गंलोनि चतुर्भुज विष्णु अनि भावन पेट्टुकुन्नारु कदा విగ్రహాలు తయారు చేసుకున్నారు కానీ రియల్ రూపంలో అలాగే ఎవరు దొరకరు కదా సతీగణ త్రేతాయుగణ నాలుగు భుజాలతోని లక్ష్మీనారాయణులు ఉన్నారనుకోండి మనలాగానే ఉంటారు నాలుగు భుజాలతో ఉండరు కదా
ఎనిమిది భుజాలు పది భుజాలు నాలుగు భుజాలతో ఎవరు ఉండరు. కానీ అదే రూపం నాకు కావాలి అనుకునే వరకు మరి అదే రూపం సాక్షాత్కారం చూపించాలి కదా. అది సూక్ష్మలోకంలో మాత్రము ఉంటుంది. అది సాకార రూపంలో మరి అలాంటి జన్మలు తీసుకుని ఎవరు ఉండరు నాలుగు భుజాలతో. అలాగే శంకరుడు గంగా నెత్తి పైన ధరించి పులి చర్మాన్ని ధరించి తపస్సు ఏదైతే భావన పెట్టుకున్నారో త్రిశూలం పెట్టుకొని అది అదే సాక్షాత్కారం కావాలనుకుంటారు మనుషులు. కానీ రియల్ రూపంలో అలాంటి రూపంలో జన్మించి ఉన్న దేవత ఉండదు. అందుకే సాక్షాత్కారం కోసం అక్కడ అది ఇమర్జ్ అవుతుంది ఆ రూపం. అయితే ఆ విష్ణు శంకరుడు అలాగే హనుమాన్ గణేష్ వీళ్ళెవరు రియల్ రూపంలో అలా తొండంతో తోకతో దేవతలు లేరు. అది సంగమిగలో జరుగుతున్న చరిత్ర గుర్తుగా ఆ రూపాలను రచించి పూజ చేస్తున్నారు అన్నమాట. కానీ ఆ రూపం మీద భావన పెట్టుకున్నప్పుడు మరి సూక్ష్మలోకం అది మార్చే కనిపిస్తుంది. కానీ పర్మనెంట్గా రూపాలతో ఎవరు లేరు. బ్రహ్మబాబ మాత్రం సూక్ష్మవతనంలో ఉన్నారు. మనందరం ఇంటికి వెళ్ళే వరకు కూడా ఉంటారు ఆయన. తర్వాత ఈయన దేవత అవుతున్నారు. 84 జన్మంకి బాద్ పేరు బ్రహ్మ బన్ జాతి. మళ్ళీ 84 జన్మలు తీసుకున్న తర్వాత చివరి జన్మల బ్రహ్మగా అయిపోతారు. బ్రహ్మ సరస్వతి సుఫి లక్ష్మీ నారాయణ బంతి జ్ఞాన జ్ఞానేశ్వరి ఫిర్ రాజరాజేశ్వరి బంతి. ఈ బ్రహ్మ సరస్వతియే లక్ష్మీ నారాయణగా తయారవుతున్నారు. జ్ఞాన జ్ఞానేశ్వరి ఇప్పుడు వీరు ఇరువురు, తర్వాత రాజ రాజేశ్వరిగా తయారైపోతున్నారు. బ్రహ్మ సు విష్ణు, విష్ణు సు బ్రహ్మ కశ్యపని ఏ బడి ఫస్ట్ క్లాస్ పాయింట్ హే. ఇస్ పర్ అచ్చీ తర సమ్జా సక్తి హో. బ్రహ్మ సు విష్ణు, విష్ణు సు బ్రహ్మ ఎలా అవుతారు, ఇది చాలా ఫస్ట్ క్లాస్ అయిన పాయింట్. దీనిపైన చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు అని చెప్తున్నారు బాబా. ఏ పాయింట్ బ్రహ్మే విష్ణు ఎలా అవుతారు, విష్ణు నుండి మళ్ళీ బ్రహ్మ ఎలా అవుతారు. ఏ జ్ఞాన్ ఏ బాప్ ద్వారా మిల్తా హే. ప్రదర్శిని మీ అచ్చి తర సమ్జో కి తుమ్ బ్రహ్మ పర్ మూంజుతే క్యూ హో, ఇతనే సబ్ బ్రాహ్మణ్ బ్రాహ్మణియా హే. పేలే జబ్ కోయి బ్రాహ్మణ్ బనే తభీ విష్ణుపురికి మాలిక్ దేవత బనే. ఈ జ్ఞానం ఒక బాబా ద్వారా మనకు లభిస్తుంది. ప్రదర్శినిలో చాలా చక్కగా మీరు వివరించి చెప్పండి, బ్రహ్మను చూసి మీరు ఎందుకు సంశయంలోకి వస్తున్నారు, మేమంతా బ్రాహ్మణ బ్రాహ్మణీలు అయ్యాము అంటే మరి బ్రహ్మ ఉండాలి కదా, బ్రాహ్మణులు తయారవ్వాలి కదా ముందు, అప్పుడే విష్ణుపురికి మాలికులైన దేవతలు తయారవుతారు. బ్రాహ్మణులు లేకుండా దేవతలు డైరెక్ట్గా ఎలా తయారవుతారు, ఇవన్నీ మీరు చెప్పాలి అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ కదిన్ బ్రహ్మ కి రాత్ మషూర్ హేన అబ్బి హే రాత్ ఎస్ఎస్ఏ చిత్రంకి సమ్నే బెట్ ప్రాక్టీస్ కరు. అలాగే బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని శాస్త్రాల్లో ప్రసిద్ధి చెందింది కదా. ఇప్పుడున్నది రాత్రి, కలియుగమనే రాత్రి అని ఇలా చిత్రాలు ఎదురుగా కూర్చుని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా చెప్తాను ఈ చిత్రం మీద, ఇలా చెప్తే బాగుంటుంది అలా మీలో మీరు ఆలోచించుకొని ప్రాక్టీస్ చేయండి చిత్రాలు ఎదురుగా కూర్చొని అని చెప్తున్నారు బాబా. జిస్కో సర్వీస్ కర్నీ హీ ఉన్కో సర్వీస్ కి సివాయ్ కోయి విచార్ నహీ ఆయేగా. ఎవరైతే సర్వీస్ చేయాలనుకుంటారో సర్వీస్ తప్ప ఇంకో ఆలోచన వరకు రాదు అని చెప్తున్నారు బాబా. సర్వీస్ పర్ ఎగ్దమ్ భాగ్ తిరిగి, సర్వీస్ ఉంది అంటే పరుగులు తీస్తూ ఉంటారు వాళ్ళు. బుద్ధి మీ జ్ఞాన్ టపక్తో అచ్చరితి జోలి బరీ హోయో తప్ప తో ఉచ్చల్ ఆయిగి. సర్వీస్ పర్ ఎగ్దమ్ బాగ్ తిరిగి, బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి, చక్కగా ఈ జోలి నింపుకోవాలి, జ్ఞానరత్నాలతో జోలి నింపుకొని ఉండాలి, అప్పుడు ఆ లోపల నుండి ఒక ఉత్సాహం వస్తుంది సర్వీస్ చేయాలి నేను అని. సర్వీస్లో పరుగులు తీస్తూ ఉంటారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. జ్ఞాన్ హో ఓ సమ్జానా సకే ఏతో హోహిని సక్త తప్ జ్ఞాన్ కిసలియే లేతే. జ్ఞానము నాలో ఉంది కానీ నేను వేరే వాళ్ళకి చెప్పలేకపోతున్నానంటే అది జరగదు అలాగా అంటున్నారు బాబా. అప్పుడు మరి జ్ఞానం ఎందుకు తీసుకున్నట్టు మీరు, జ్ఞానం తీసుకున్నాను నాకు అర్థమైంది అంటే వాళ్ళు చెప్పకుండా ఉండలేరు అని చెప్తున్నారు బాబా. లేనా హై తో దాన్ కర్నా హై, దాన్ని హీ కర్తే ఆప్ సమాన్ని బనా సక్తే తో బ్రాహ్మణ్ హీ క్యా టెహరా. థర్డ్ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ బ్రాహ్మణ్ ఇంకా దందా హీ ఏ హే. తీసుకుంటున్నారు జ్ఞానం అంటే దానం చెయ్యాలి కదా, దానమే చేయకపోతే
ఇతరుల్ని మీ సమానంగా బాబా పిల్లలుగా చేసే ప్రయత్నం చేయకపోతే బ్రాహ్మణులు ఏమైనట్టు మీరు అని చెప్తున్నారు బాబా. థర్డ్ గ్రేడ్ అయిపోతారు బ్రాహ్మణుల్లో కూడా మీరు. ఫస్ట్ గ్రేడ్ బ్రాహ్మణులు అంటే వాళ్ళ కర్తవ్యమే ఇది, ఎవరికైనా జ్ఞానం చెప్పి బాబా పిల్లలుగా నిలబెట్టాలి. बाबा रोज बच्चों को समझाते, सर्विस और डिसर्विस ये बच्चों से ही होता है. अगर सर्विस नहीं कर सकते तो जरूर डिसर्विस करते होंगे. बाबा रोज पिल्लल की कुछ पेट अर्थन चेस्तुन्नारु. सर्विस डिसर्विस पिल्लल द्वारा जरूरतुंदी. ओकवेला सर्विस चेयलेकपोतुन्नारंटे तप्पकुंडा डिसर्विस चेसेवाळ्ळु अवुतारु वाळ्ळु अनि चेप्तुन्नारु बाबा. अच्छे अच्छे बच्चे कहाँ भी जाएंगे तो जरूर सर्विस ही करेंगे. जब ज्ञान कंप्लीट हो जाएगा तो कोई अनन्य बच्चों से भूल नहीं होगी, तभी माला के दाने बनेंगे. बाबा चप्तार मंच मंच पिल एक्कडिकैना वेल्ते तप्पकुंडा सर्विस चेस्तार वाळ्ळु अनि चेप्तुन्नार बाबा. ఎప్పటికీ జ్ఞానం మీలో కంప్లీట్గా వచ్చేస్తుందో అప్పుడు అనన్యమైన పిల్లల ద్వారా పొరపాట్లు అనేవి జరగవు. జ్ఞానం కంప్లీట్గా మన జీవితం ధారణ అయిపోతూ ఉంటే రోజు రోజుకి రోజు రోజుకి అప్పుడు పొరపాట్లు జరగని స్టేజ్ తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. అప్పుడే మాలలో మనులు అవుతారు. మాలలో ముఖ్యమైన మనులు ఎన్ని? ముఖ్యమే ఆఠ్ దాని. ఇమ్తిహాన్ బి బడా భారీన. ముఖ్యమైన మనులు ఎనిమిది మనులు. పరీక్ష చాలా గొప్పదే ఉంది కదా అని చెప్తున్నారు బాబా. बड़े इम्तहान में हमेशा थोड़े पास होते, क्योंकि गवर्नमेंट को फिर नौकरी देनी पड़ती है. పెద్ద పరీక్ష పెద్ద చదువు అంటే తక్కువ మంది పాస్ అవుతారు అందులో. ఎందుకంటే గవర్నమెంట్ మరి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి కదా, ఎక్కువ మందిని పాస్ చేసేస్తాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఏవో ఉన్నాయి కదా ఉన్నతమైన చదువులు, అది అందరికీ రాదు. కొన్ని కొన్ని ఉన్నతమైన చదువులు बाबा को भी विश्व का मालिक बनाना पड़े, इसलिए थोड़ी सी पास होते. इकड़ कूडा बाबा विश्वा की मालिक तैयार चेयर का बट्टे चवे मंदे पास होता पास पास अेवा कंप्लीट वारसत्व एनिमिदि रत्नालु बाबा चेप्तुन्नारु. राजा पदवी की वेल्लेवारु सत्यगलो राजा पदवी प्रजा तो लाखों हो जाते, इसलिए बाबा पूछते महाराजा बनेंगे या प्रजा में शौकर बनेंगे या गरीब बनेंगे, बोलो क्या बनेंगे. प्रजलते लक्षल मंदी तैयार होता है. अंदे बाबा अड़ महाराजा अवतारा मेरु अच्छे मर एन रत्ना लेदा नू नूर नूट एन रावाल कदा अटे त्रेतराजु कल సత్యగంలో రాజా పదవి అంటే మళ్ళీ ఎనిమిది రత్నాల్లో రావాలి. మీరు ఏమవుతారు మరి? రాజా అవుతారా? ప్రజల్లో కూడా షౌకారులు అవుతాను అంటారా లేదా పేద ప్రజలు అవుతారా? ఏమవుతారు చెప్పండి అంటున్నారు బాబా. మహారాజాకి పాస్ దాస్ దాసే తో బహుత్ హోతీ హే జో ఫిర్ దహేజ్ మే బి దేతే హే. पुरुषार्थकर अच्छा पद पाना चाहिए, ऐसा होशियार बनना चाहिए जो सब कोई बुलावे. अक्सर करके कईयों को बुलाते हैं. महाराज दर चाल मंदिर दास दासीलु उंटारु. वाल पिल्ललकु विवाहालैनप्पुडु कट्नंगा कूडा पंपिस्तारंट दास दासीलनु. बाबा चेप्तुन्नारु पुरुषार्थं चेसिलंटे मंची पदवी पोंदाली, राजा पदवीलो वेळ्ळालि मीरु. బాబా చెప్తున్నారు ఇలాంటి తెలివైన వారైపోవాలి మీరు. జ్ఞాన మార్గంలో ఎవరైనా మిమ్మల్ని పిలుస్తూ ఉండాలి సేవ కోసం. అలాంటి తెలివైన వారుగా తయారైపోవాలి. అక్సర్ కర్కే కయ్యంకు బులాతే, చాలామందిని ఇలా పిలుస్తూ ఉంటారు కూడా పరివారంలోని. ఫలానా అన్నయ్య అక్కయ్య మా దగ్గర వస్తే బాగుంటుంది రండి అని. ఏతో జాంతి ఉనబకి జిన్మి లక్షణ్ణి ఉన్కోతో కభీ కొయి బులాతీని. ఇదైతే మీరు తెలుసుకున్నారు కదా. కాకపోతే ఎవరిలోనైతే ఏమీ లక్షణాలే ఉండవు వాళ్ళని ఎవరు ఎప్పుడు పిల్లవరు కూడా అని చెప్తున్నారు బాబా. పరంతు ఖుద్ తోడే జాంతే కి హమ్ థర్డ్ క్లాస్ హే, కోయి తో సర్వీస్ బుల్ హే, జహాన్ తహ సర్వీస్ పర్ భాగతే హే. స్వయానికి ఏమైనా తెలుస్తుందా మేము థర్డ్ క్లాస్ కేటగిరీలో ఉన్నాము అని? కొంతమంది అయితే సర్వీసెబుల్గా ఉంటున్నారు, ఎక్కడంటే అక్కడ సర్వీస్లో పరుగు తీస్తూ ఉంటారు. नौकरी का भी ख्याल नहीं कर सर्विस पर भागते.
ఉద్యోగం కోసం కూడా లెక్క చేయకుండా సర్వీస్ కోసం పరుగులు తీసే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు బాబా. ఒక అన్నయ్య చెప్తున్నారు లాస్ ఆఫ్ పేమెంట్లోని సర్వీస్లో తిరుగుతూ ఉంటారంట అన్నయ్య. కొత్త రోజులు ఎన్ని రోజులు ఉద్యోగానికి అటెండ్ అవుతే దాని డబ్బులు ఇస్తారు, ఉద్యోగానికి అటెండ్ కాని డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. కొయ్యి తో నౌకరీ నెయ్యి పోతే తోపి సర్వీస్ నీ కర్తే షోక్ నీ. కొంతమందికి ఉద్యోగం ఉండదంట అయినా సర్వీస్కి రారు, ఇంట్రెస్ట్ ఉండదు లోపల వాళ్ళకి అంటారు బాబు. తక్రీర్ మీ నెయ్యి హెయ్యే గ్రహచారి దాన్ని ఏమంటారు, అదృష్టం లేదు వాళ్ళకి, లేదా గ్రహచారం కూర్చుంది వాళ్ళ తలపైన. సర్వీస్తో పోతే మెహనత్ బి లగతి, సర్వీస్ అయితే చాలా ఉంది అయితే కష్టం కూడా ఉంటుంది, కష్టపడాలి మనం. తక్కబీ జాతే కొంతమంది అలసిపోతారు కూడా సర్వీస్ చేస్తూ. సంజాతే సంజాతే గలిపి గుట్ జాతే, ఎసేతో థర్డ్ క్లాస్ వాళ్ళం కబీ గల గుట్ జాతా హే. చెప్తూ చెప్తూ గొంతు కూడా పట్టేస్తుందంట కొంతమంది. థర్డ్ క్లాస్ రకమైన బ్రాహ్మణ పిల్లలకు కూడా గొంతు పట్టేది ఉంటుంది అలా అయితే, అలా ఆలోచిస్తే. ఇసుక మతలబ్ ఏ నీకి ఉన్నీ బోత్ వచ్చే సర్వీస్కి అంటే గొంతు ఇతరులకి జ్ఞానం చెప్పే విధంగా పని చేయకపోవడం గొంతు పట్టడం అంటారు. చెప్పి చెప్పి గొంతు పట్టేది కూడా గొంతు పట్టడం అంటారు. రెండు రకాలు ఉన్నారు. ఎవరైతే నోరు రాదు జ్ఞానం చెప్పడానికి గొంతు పట్టేసినట్టే కదా, అన్నీ మాట్లాడతారు జ్ఞానం మాత్రం బుద్ధిలో ఉన్నది చెప్పలేరు. వాళ్ళు థర్డ్ క్లాస్ వాళ్ళు ఆ గొంతు పట్టడం వేరు. ఫస్ట్ క్లాస్ అయిన వారు వాళ్ళేంటి సర్వీస్ చేసి చేసి గొంతు పడుతుంది అంటున్నారు బాబా. అయితే థర్డ్ కేటగిరీ వాళ్ళు కూడా గొంతు రావట్లేదు జ్ఞానం చెప్పడానికి అంటే వాళ్ళు చాలా సర్వీస్ చేసేస్తారేమో అనుకోకండి అంటున్నారు బాబా. సర్వీస్ చేయని వాళ్ళకు కూడా వ్యాధి ప్రకారంగా ఎప్పుడైనా గొంతు పట్టచ్చు కూడా. బాబా జాంతే అచ్చి రాయల్ సర్వీస్ కర్నే వలి కౌన్ హే, పరంతు కయ్యమి కామ్యాబీ రేతి హే నామ్ రూపమి ఫస్తి రేతి. బాబాకు తెలుసు మంచి రాయల్ సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు అని, కానీ కొంతమందిలో లోపాలు కూడా ఉంటున్నాయి, నామరూపాలు చిక్కుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. సర్వీస్ చేయాలి మనం బాబాతో కనెక్ట్ అయి ఉండాలి, అందరినీ బాబాతో కనెక్ట్ చేయాలి. అంతేకాని నేను వీళ్ళకి సర్వీస్ చేశాను అని మనం అలా వాళ్ళ నామరూపాల్లో ఉండడం, లేదా వీళ్ళు మాకు సర్వీస్ చేశారని వీళ్ళ నామరూపాల్లో వాళ్ళు ఉండడం, అలా నామరూపాల చిక్కుకోకూడదు. ఫిర్ శిక్షా దేకర్ సుధారా జాత, అలాంటి వాళ్ళకి బాబా మురళి ద్వారా శిక్షణనిచ్చి మళ్ళీ బాగా చేస్తూ ఉంటారు. నామరూపమి కబినీ ఫస్న చెయ్యి దేహి అభిమాని బన్నా, నామరూపాల ఎప్పుడు చిక్కుకోకూడదు. ఇక్కడ ఆత్మాభిమానిగా తయారవడం అనేది అభ్యాసంలో ఉంచుకోవాలి. ఆత్మ చోటి బింది బాబీ బింది అప్నే కు చోటి బింది సమజ్ ఆర్ బాబా కు యాద్ కర్నా బహుత్ మెహనత్ హై ఇస్మే, మోటే హిసాబ్ మే తో కే దేతే శ్రీ బాబా హమ్ ఆప్కో బహుత్ యాద్ కర్తే, పరంతు ఎక్యురేట్ బుద్ధి మే యాద్ రహనీ చాయే. బాబా చెప్తున్నారు ఆత్మ ఇంత చిన్న బిందు, బాబా కూడా ఒక బిందు, మిమ్మల్ని మీరు బిందువుగా అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేయడం చాలా శ్రమ ఉంది దీనిలోని. మోట రూపంలో చెప్తారు శివ బాబా చాలా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేస్తున్నాము అని, కానీ ఎక్యురేట్గా యథార్థ రూపంలో బుద్ధిలో స్మృతి ఉండాలి. బాబా బిందు నేను బిందు, కొన్ని క్షణాలు కొద్దిపాటి సమయం ఇంకా ఇంకేమీ కనిపించట్లేదు, బాబా బిందు నేను బింది కూర్చొని సుఖంగా సుఖం అనుభవిస్తున్నాను నేను ఇందులో. ఆ స్టేజ్ అనేది యథార్థమైన స్మృతి. నేను బాబానే జ్ఞాపకం చేస్తున్నాను రోజంతా శివ బాబాయే గుర్తుంటాను, అది మోటార్ రూపంలో మీరు లెక్క పెట్టుకున్నాను. కానీ ఆ యథార్థమైన స్థితి ఎంత ఉంటుంది అది చూసుకోండి. బడా ధైర్యవ గంభీరతస యాదకరణ అవుతాయి. దీన్ని ఏమంటారు, చాలా ఓర్పుతో గంభీరతతో జ్ఞాపకం చేయండి. అంటే బుద్ధి తొందరగా సెకండ్స్లో జంప్ అయిపోకూడదు అనమాట. నిదానంగా బాబా దగ్గర అలా బిందు అయి కూర్చొని మనం అలా బాబాని అబ్జర్వ్ చేయాలి. బాబా నుండి మనలో శక్తి గుణాలు ఫ్లో అయిపోతూ ఉంటాయి, అదే స్థితిలో ఉండిపోవాలనిపిస్తుంది. అది ఓర్పుతో గంభీరతతో జ్ఞాపకం చేయడం. అక్కడ కూడా మళ్ళీ గబరా గబరా ఉండకూడదు. ఇక్కడ మురళి వినడానికి వస్తుంటే టైం అయిపోతుంది, పరిగెడతాం కదా, అలా అక్కడ కూడా పరుగు తీసే స్థితిలో ఉండకూడదు బుద్ధి అంటున్నారు బాబా.
इस रीति कोई मुश्किल याद करते इसमें बहुत मेहनत है इलांट रीत कष्ट ज्ञापक चेयर बाबा दीन चला श्रेम उयटी का मैं इलांट यथार्थम స్థితి అనుభవం అవుతూ ఉండొచ్చు యోగంలో కానీ దాని ఎక్కువ సమయం అలాంటి స్థితిని పొందే ప్రయత్నం చేయాలి మనం ఎక్కువ సమయం అలాంటి స్థితిలో నిలబడే ప్రయత్నం చేయాలి యోగంలో ఎందుకంటే అలాంటి స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి పాపాల బరువు దిగుతుంది అంటార కదా బాబా అలాంటి స్మృతి చేయటం వలన దీనిలో చాలా శ్రమ ఉంది కానీ శ్రమ పడాలి పిల్లలు अच्छा मीठे मीठे सीखी लेते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट अपनी झोली ज्ञान रत्नों से भरपूर कर दान करना है तम झोली ज्ञान रत्न तो निंपकोनी दान चेयाली इसी धंधे में बिजी रह फर्स्ट क्लास ब्राह्मण बनना है इदे कर्तव्य में बिजी गा उंटू फर्स्ट क्लास ब्राह्मणुलुगा तारवाली సెకండ్ పాయింట్ కళ్యాణకారీ బాప్ కే బచ్చే హై ఇస్లియే సబ్కా కళ్యాణ్ కర్నా హై కళ్యాణకారీ బాబా పిల్లల మనము అందువలన అందరి కళ్యాణం చేయాలి కిసికి भावना को तोड़ना उल्टी मत देना ये अकल्याण का कर्तव्य कभी नहीं करना है एवरी भावनैना तेंचटम बाबा मीदा यज्ञ पैना నిమిత్తమైన అక్కేల్పైనా మంచి భావన ఉంటది కొంతమందికి కొంతమంది ఏం చేస్తారు వాళ్ళకు ఉండదు ఆ భావన ఉండే వాళ్ళకి ఏదో మాటలు అలాంటివి మాట్లాడుతూ భావన తెంచేస్తూ ఉంటారు మీరు ఎందుకు అంత సహయోగం చేయాలి మీరు ఎందుకు అంత వెళ్ళిపోవాలి సేవలని మీరు ఏమైనా సమర్పణ అయిపోయారా సమర్పణ అయిపోతున్నారా కొంతమంది అంటే ఎగ్గేళ్ళిగా మాట్లాడడం వాళ్ళని అంటే ఏమంటారు ఎగతాళిగా అలా ఇలా ఏదో అలాంటి వ్యవహారం కొంతమందిని ఉంటుందన్నమాట మీరు ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా మీరు గృహస్థ ధర్మంలో ఉంటూ ఫాలో అవ్వచ్చు కదా అలా మాటలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కుమారు కుమారుల్ని పాడు చేసే వాళ్ళు కూడా అలాగే ధనం యొక్క సహయోగం ఇస్తున్నా కూడా ఎందుకంత ఏమి చేసేయాలి ఎందుకంత పెట్టేయాలి ఏం అవసరం ఉంది అని ఇలా రకరకాలుగా భావన తెంచే వాళ్ళు ఉంటారు ఎవరి భావనను తెంచటము ఉల్టా మతం ఇవ్వడము ఇలాంటి అకళ్యాణ కర్తవ్యం ఎప్పుడూ కూడా చేయకండి వరదాన్ ఆత్మిక ఉన్నతికి సాధన ద్వారా सर्व परिस्थितियों पर विजय प्राप्त करने वाले अकाल मूर्त भव आत्मिक उन्नति ओक साधनमु द्वारा सर्व परिस्थितुल पैन विजयम पोंदेटटुवंटि अकाल मूर्तिगा कंडि ఆత్మిక ఉన్నతి యొక్క సాధనము ద్వారా సర్వ పరిస్థితులపైన విజయం పొందేటటువంటి అకాల మూర్తిగా కండి జైసే శరీర నిర్వాహ కేలి అనేక సాధన అప్నే అప్నాతి హో ఎసే ఆత్మిక ఉన్నతి కే భీ సాధన అప్నావో ఎలాగైతే శరీర నిర్వహణ కోసం అనేక సాధనాలను ఉపయోగిస్తూ ఉంటారో అలా
ఆత్మిక ఉన్నతి కోసం కూడా ఆత్మిక ఉన్నతి యొక్క సాధనము వశపరచుకోండి. ఆత్మిక ఉన్నతి యొక్క సాధనం ఎత్తుకోండి. ఇస్కే లియే సదా కల్మూర్త స్థితి మే స్థిత్ హోనే కా అభ్యాస్ కరు. ఏం చేయాలి? ఆ సాధనం ఏంటి? ఆత్మిక ఉన్నతి కోసం సదా అకాల్ మూర్త స్థితిలో స్థితిలై ఉండే అభ్యాసం చేయండి. జో స్వయంకు అకాల్ మూర్త ఆత్మా సమజ్కర్ చల్తే హే వో అకాలే మృత్యు సే అకాల్ సే సర్వ సమస్యోన్ సే బచ్ జాతే హే. ఎవరైతే స్వయాన్ని అకాలమూర్త ఆత్మను అనుకుంటూ నడుచుకుంటారో వాళ్ళు అకాల మృత్యు నుండి సర్వ సమస్యల నుండి రక్షింపబడతారు అని చెప్తున్నారు బాబా. మానసిక్ చింతాయి మానసిక్ పరిస్థితియకు హటానే కేలియే సిర్ఫ్ అప్నే పురాణే శరీర కే భాన్ కో మిటాతే జావు. మానసిక చింతలు మానసిక పరిస్థితులను తొలగించుకోవటం కోసం కేవలం తమ యొక్క తమ పాత శరీరం యొక్క భ్రాంతిని తొలగించుకుంటూ వెళ్ళండి. మానసిక చింతలు మానసిక పరిస్థితులు దూరం కావాలంటే ఏం కావాలి? శరీర భ్రాంతిని తొలగించుకోండి. అకాల్ మూర్తి అయిన ఆత్మ నేను అకాల్ సింహాసనం మీద కూర్చొని నడిపిస్తున్నాను ఈ శరీరాన్ని ఇంద్రియాలను. ఈ ఇంద్రియాలన్నీ నాకు అనుకూలంగానే పనిచేస్తూ ఉన్నాయి చేస్తాయి. ఇలా మీరు మాలిక స్థితి అకాలమూర్త స్థితి ఇది అభ్యాసం చేయండి. శరీర భ్రాంతి తొలగించుకోండి. అప్పుడు ఏమవుతుంది? మానసిక చింతలు మానసిక పరిస్థితుల నుండి కూడా రక్షింపబడగలరు. అకాల మృత్యు నుండి కూడా రక్షింపబడతారన్నారు బాబా. స్లోగన్ కోయి బి బాత్ జో బార్ బార్ ఫీల్ కర్తా హై వో ఫైనల్ మే ఫెయిల్ హో జాతా హై. ఏదైనా విషయాన్ని తీసుకొని మాటి మాటికి ఫీల్ అవుతూ ఉంటారు ఎవరైతే ఏదైనా విషయాన్ని తీసుకొని మాటి మాటికి ఫీలింగ్లోకి వచ్చేస్తూ ఉంటారో వాళ్ళు ఫైనల్ పేపర్లో ఫెయిల్ అయిపోతారు. అంటే ఫీలింగ్లో రావడం మంచిదా చెడ్డదా? ఫీల్ అయిపోవడం ఫీలింగ్లో రాకూడదు. ఏ విషయాలకు కూడా వస్తే ఏమైపోతారు? ఫెయిల్ అయిపోతారు అని చెప్తున్నారు బాబా. మనకి అర్థమైపోలేదు. ఎప్పుడైనా ఫీలింగ్లోకి వచ్చామంటే అయ్యో నేను ఫీల్ అయ్యాను అంటే ఫీలింగ్లోకి వచ్చానంటే నేను ఫెయిల్ అయ్యే క్వాలిటీయా అని ఒకసారి మనకి అది ఆ పాయింట్ గుర్తొచ్చింది అనుకోండి, వెంటనే ఫీల్ అయ్యేటటువంటి మూడ్ నుండి బయటకు వచ్చేస్తాం, ఖుషీలో ఉంటాం మనం. కానీ ఆ టైంలో ఈ పాయింట్ గుర్తు రావాలి కదా. గుర్తు రాలేదనుకోండి వాళ్ళ కర్ణుడు, గుర్తొచ్చింది అనుకోండి వాళ్ళ అర్జునుడు. ఇవి బాణాలు కదా ఇవి పాయింట్స్. ఎప్పుడు ఏ పాయింట్ గుర్తొచ్చి మన వ్యవహారం మారావాలో అక్కడ ఆ పాయింట్ గుర్తొచ్చి వ్యవహారం చేంజ్ అయిపోవాలి మంది. అప్పుడు కరెక్ట్ టైంలో కరెక్ట్ పాయింట్ గుర్తొచ్చి మన బిహేవియర్ మనం మార్చేసుకున్నాం అనుకోండి అర్జునుడు అయినట్టు, ఆ బాణం ఉపయోగించినట్టు. అక్కడ కరెక్ట్ టైంకి కరెక్ట్ పాయింట్ గుర్తు రాలేదు, గడిచిపోయాక ఒక రోజు అయిపోతుంది, ఫీల్ అయ్యి మూడప్లో వచ్చి అల్లెకి ఏడిచి బాధపడిపోయి ఒక రోజు గడిచిపోయింది అనుకోండి, ఈ లోపల మన మానసిక స్థితి ద్వారా శరీరం మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది, ఆరోగ్యం మీద డిస్టర్బ్ అవుతుంది, సంబంధంలో కూడా గడబడి వచ్చేస్తుంది మన చుట్టూ ఉన్న వాళ్ళతో. మన రిలేషన్ మన మీద మంచి అభిప్రాయం ఉండదు కదా ఎదుటి వాళ్ళకి, అది కూడా పోగొట్టుకుంటాము. తర్వాత రియలైజ్ అవుతాం ఒక రోజు అయ్యాక ఒక పూట అయ్యాక మనల్ని మనం మళ్ళీ సరిదిద్దుకుంటాము, నేనే మార్చుకోవాలి అని. కానీ ప్రయోజనం తక్కువ ఉంటుంది దానిలో. అదే మన వెంటనే జ్ఞాన పాయింట్ మన బుద్ధిలో తీసుకుని జ్ఞానం ఏంటి, నేను వింటున్నది, నేను అభ్యాసం చేస్తున్నది ఏంటి, దీనికోసమేనా నేను జ్ఞానం తెలుసుకున్నాను వింటున్నాను, నేను ఇతరులకి చెప్తున్నది ఏంటి,
నేనేం చేస్తున్నాను, ఇతరులకి నేనేం చెప్తున్నాను, నేనే ఫీల్ అయిపోతే నేను ఎవరికి చెప్తున్నానా, నేను ఇంకా ఆచరిస్తారు. ఇలా మనకి ఆ టైంలో మనకి మనమే స్ట్రిక్ట్గా చెప్పుకోవాలన్నమాట. చెప్పుకుంటే మనకి మనం టీచర్ అయి ఆ పాయింట్ తీసి ఉపయోగిస్తే మన మీద సెట్ అయిపోతుంది. కర్ణుడికి టైంకి ఏ బాణం అయ్యాలో అది గుర్తు రాదనమాట, మర్చిపోతాడు. అలా అయిపోతాం. ఒకవేళ మనం ఒక రోజు గడిచేక ఒక పూట గడిచేక అప్పుడు సెట్ అయ్యామంటే అది కర్ణుడు స్టేజ్. వెంటనే మనం ఆ పాయింట్ యూజ్ చేసి మన బిహేవియరు ఒక సెకండ్, ఒక నిమిషం పట్టినా, ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు పట్టినా కూడా పెద్దగా అది మన సంబంధాలు చుట్టూ వ్యాపించదు, స్ప్రెడ్ అవ్వదు మనం చుట్టూ ఉన్న రిలేషన్లో. కాబట్టి ఎవరి భావాన్ని మన మీద మారే అవకాశం మనం ఇవ్వం, అందరికీ ప్రియంగా తయారవుతాం. అందుకని చిన్న చిన్న విషయాలే ఉంటాయి, ఇవి పెద్ద పెద్ద సమస్యలు కూడా కాదు. ఇది ఈ ఫీల్ అవడం అనేది, ఫీల్ అవడం అనేది కూడా చిన్న చిన్న విషయాలను పట్టించుకొని ముందు ఆ విషయం ఏంటి అర్థం చేసుకోకుండా ఫీల్ అయిపోతాం ముందు మనం. ఆ ఫీల్ అవడం అనేదే ఫైనల్ పేపర్లో ఫెయిల్ చేసేస్తుంది మిమ్మల్ని అని చెప్తున్నారు బామ్మ. బాబా ఈరోజు చాలా మంచి మంచి విషయాలు చెప్పి శక్తి నింపారు మనకు. నిన్న కూడా బాబా ఆత్మాభిమాని స్థితి, బాబా స్మృతి చెప్పారు. ఈరోజు కూడా బాబా చెప్తున్నారు ఆత్మాభిమాని అయితేనే పాపాల భరోసా మాప్తి అవుతుంది, ఆత్మాభిమాని కండి. దేహాభిమానమే దుఃఖాలన్నింటికీ కారణము అని చెప్తున్నారు బాబా. అందుకు దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. ఇంకా ధనవాన్ ప్రజలు అవ్వాలి సత్యగాని అంటే జ్ఞానం ధారణ చేసుకుని ఇతరులకి దానం కూడా చేయాలి. నాకు జ్ఞానం బాగానే అర్థమైంది, నేను ఇతరులకి ఇవ్వలేను కానీ అంటే అది కుదరదు. మీకు అర్థమైతే మీరు తప్పనిసరిగా ఇస్తారు కూడా ఇతరులకి అని చెప్తున్నారు బాబా. కళ్యాణం చేయలేకపోయినా వేరే వాళ్ళకి జ్ఞానం ఇచ్చి మీరు అకళ్యాణం చేయకుండా ఉండండి. ఎవరికి భావన ఉంటుందో బాబా మీద, పరివారము, సెంటరు, అక్కల మీద, వాళ్ళ భావాన్ని చెడగొట్టకండి. ఆ విషయాలు ఈ విషయాలు చెప్పి ఏదో నాకే తెలుసు అన్నట్టు ఇంటర్ఫేర్ అవుతారు కొంతమంది వేరే వాళ్ళ స్థితిలో. వాళ్ళకున్న భావాన్ని చెడగొట్టేస్తూ ఉంటారన్నమాట. అది చాలా వికర్మ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. నిన్నంతా బాబా బ్రహ్మబాబా నామరూపాల్లో కూడా చిక్కుకోకండి అన్నారు. ఈరోజు బాబా ఏం చెప్తున్నారు, బ్రహ్మబాబాను వదిలేస్తే మీరు జీవన్ముక్తిలోకి ఎలాగొస్తారు? ముక్తిలోకి అయితే వెళ్ళిపోగలరేమో, ఇంట్లో కూర్చొని బాబా బాబా అని జ్ఞాపకం చేస్తారు, కానీ జీవన్ముక్తికి వెళ్ళలేరు. జీవన్ముక్తికి వెళ్ళాలంటే పరివారము, సంఘటన, బ్రహ్మ బాబా, సాకార నిమిత్తము ఇవన్నీ త్రూ అలా ఉండాలి, ఉంటేనే జీవన్ముక్తిలో వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. నామరూపాల్లో చిక్కుకోకండి ఎప్పుడు కూడా. దీనికోసం ఆత్మాభిమాన స్థితి ప్రాక్టీస్ చేయాలి. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, బాబాని జ్ఞాపకం చేసుకునే విధానం కూడా ఎలా ఉండాలి? బాబా బిందు, నేను కూడా ఒక బిందు, బిందుతో బిందు మనం కూర్చొని జ్ఞాపకం చేయడం డీప్గా చాలా అభ్యాసం చేయాలి, శ్రమ పడాలి దీనిలో. దీనిలో ఓర్పుతో బుద్ధిని చాలా టైం ఆ స్థితిలో కూర్చోబెట్టాలి మనం. గంభీరత ఓర్పుతో బుద్ధిని అక్కడ ఉంచాలి, నిదానం ఉండాలి. తొందరగా బుద్ధి జంప్ అయిపోవడం, అక్కడ నుండి జారిపోతూ ఉండడం అలా ఉండకూడదు. లాంగ్ టైం బాబాతో మనం కూర్చోగలగాలి, అక్కడ బిందు అయి బిందుతో మనం గడపాలి. అలాంటి యథార్థ స్మృతి చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, అకాల్మూర్తి బాబా, అకాల్మూర్తి ఆత్మ నేను, అకాల్ సింహాసనం మీద ఉన్నాను. ఇది ఎంత అభ్యాసం చేస్తారంత మీ ఆత్మ ఉన్నతి జరుగుతుంది. మీ ఎదురుగా వచ్చే పరిస్థితుల మీద మీరు విజయం పొందగలరు. మానసిక చింతలు, పరిస్థితులన్నీ దూరమైపోతాయని చెప్తున్నారు బాబా. ఇంకా దేనికోసం కూడా ఫీల్ అవ్వకండి ఎక్కువగా, ఫీల్ అయితే ఫెయిల్ అయిపోతారని చెప్తున్నారు బాబా. అచ్చా రేపు సాయంత్రం, ఆదివారం సాయంత్రం మనం స్పెషల్గా కామెంటరీతో యోగం చేస్తాం కదా, 6:30 నుండి కామెంటరీతో యోగం ఉంటుంది. యోగం కంప్లీట్ అయ్యాక కడప సెంటర్ ఇన్ఛార్జ్ గీతాబేన్జీ
अंटे बैंगलूर जून लो वस्तुंदी सेंटर बैंगलूर की जून इंचार्ज पद्मा बेहंजी उंडेवारु दानि तर्वात इप्पुडु लीला बेहंजी अनि ఆమె జోన్ ఇన్ఛార్జ్ అయ్యారు ఆ లీలా బెంజీ తర్వాత ఆ జోన్లో పెద్ద గీతా బెంజీ అన్నమాట నెక్స్ట్ అంటే ఒక సబ్ జోన్ ఇన్ఛార్జ్ లెక్కనే అక్కయ్య అంత సీనియర్ అక్కయ్య కడప సెంటర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఉంటూ జోన్ అంతటిని నడపటంలో రైట్ హ్యాండ్గా ఉంటారు జోన్ ఇన్ఛార్జ్కి కాబట్టి గీతా బెంజీ రేపు క్లాస్ చేయిస్తారు మనకు అందరూ అటెండ్ అవ్వాలి రేపు కంపల్సరీ క్లాస్కి ఇక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చి కూడా అనుభవం చేసుకోవచ్చు ఆన్లైన్లో వినేవాళ్ళు ఆన్లైన్లో వినొచ్చు టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా జూమ్ ద్వారాను అచ్చా ఓం శాంతి शिव की।